కరోనా సెకండ్ వేవ్ బాగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని నెల్లూరు జిల్లా వెంజమూరు చాకలకొండ పిహెచ్సి డాక్టర్ హరికృష్ణ తెలిపారు. మంగళవారం వెంజమూరు పట్టణంలోని స్థానిక పాత హాస్పిటల్లో ఆయన మాట్లాడారు. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. సెకండ్ వేవ్ కరోనా చాలా ప్రమాదకరమైందని ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించాలని శానిటైజర్లు వాడాలని కోరారు. జలుబు దగ్గు జ్వరం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యశాలకు వెళ్లాలని పరీక్షలు చేయించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని మరో వారంలో అత్యధికంగా కేసులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ షబీర్ వెంకటరెడ్డి గురవయ్య ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. మండల ప్రజలందరికీ నమస్కారం అండి. మనకి వరల్డ్ టీబీ డే సందర్భంగా టీబీ మీద కొన్ని కార్యక్రమాలు ఒక వారం రోజుల పాటు మనము మండలంలో చేయాలని చెప్పేసి మన జిల్లా టీబీ అధికారి డాక్టర్ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు నిర్ణయించడం జరిగింది. మనకి టీబీకి సంబంధించినటువంటి కేసులు కూడా బాగా తగ్గుతూ ఉన్నాయి. కరోనా లాక్డౌన్ తర్వాత కూడా టీబీకి ఒక అవగాహన అనేది అందరిలో పెరిగింది. అదేవిధంగా అత్యంత విలువైనటువంటి పరికరాలతో మనం టీబీ పరీక్షలు కూడా సిబీనాట్ టెస్టులు కూడా చేస్తూ ఉన్నాము. గ్రామాల్లో ఉన్నటువంటి ఆశా వర్కర్స్ ఏఎన్ఎంస్ వారి సహకారంతో కొత్త కేసులు కూడా మనము కనుక్కోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా టీబీ పాజిటివ్ వచ్చినటువంటి వారికి ఆర్థిక సహాయం కూడా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ ద్వారా మనీ పంపించి వారికి న్యూట్రిషన్ సహాయం అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి ఇంకా కూడా టీబీకి సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి ప్రచారణ జరగాల్సి ఉంది. అయితే ఎక్కువ మందికి టెస్టులు చేసి నెగిటివ్ రావడం వల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏంటంటే మనము టీబీని కొంతవరకు తగ్గించాము అనేటటువంటి ఆ విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దగ్గు ఎక్కువ కాలం అట్లీస్ట్ 10 డేస్ వరకు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గల్ల పరీక్ష పంపించి 3 డేస్ శాంపిల్స్ తీసుకొని ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ యొక్క నిర్ధారణ పరీక్షలన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి అవగాహన కల్పించుకొని ఉండాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నారు.